ఎందుకొచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను, కానీ ఆరు రూపులు చూపించు. నాకు వదిలేసాను అన్న, నేను చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలతాడా? నరసింహ నాయుడు. నవ్వుతాయి నవ్వుతాయి నవ్వుతాయి. పాటలు మగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ లో తీసుకొచ్చాడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ ఈ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మెయిల్ లాగా ఈ జనరేటర్ ఫ్యాన్ లో తీసుకొస్తారా? సూపర్. నిన్నసలు నా బాట్లేదురా, నా బాట్లు బాబు. ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో, ఆరు నెలలో జరగాలి షూటింగ్, అరగంటలు అయిపోతుంది. అదే ఆయన ఫవర్. ఎవరిని పొగుడుతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తరుగుతా, ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునుక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ తీసుకొచ్చే ధైర్యం ఎవరా నీకు ఇచ్చేది? అదేంటనా, ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందనా? క్యారవాన్ అన్నా. అరే నేను మంది అవుతే నీకెక్కిదేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యారవాన్ కు తేడా తెలియని కోడేటర్ నేను. నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా ఫొటోసులకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము ఫ్యాను ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ ప్లే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయితే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి రెండు జగ్గులు నెత్తి మీద నీళ్లు పోసుకుని నాలుగు జగ్గులు మందాకి పొడుగు పో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేయ. చేస్తావు చేస్తావు, ఎందుకు చేయవో? ఎప్పుడో మంది ఎక్కువయ్యి ఈ భూమి అంచే జంప్ చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాపీ బారి పెట్టాడే, మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాపీ వేద్దాం. ఏంట్రా బదులు నీ గోలా? ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఏరా ఆ డిస్క్ లో కెమెరా లెన్స్లు అన్ని వచ్చినాయా? ఇదిగోండి కాఫీ. ఇప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసలిగా ఉంది, అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి ఇగో బాబు అగ్గిపెట్టి ఉందా? ఇవే నిన్నే. ఇగో నిన్ననయా బాబు. పొద్దున్నే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే నువ్వు సావు కేకలు పెడుతున్నావు ఇందిరా. నేను సావు కేకలు పెడుతున్నాను సార్. ఆ సావేనా సార్ సావు కేకలు పెట్టించింది? మనం చంపేసిన పిల్ల దయ్యమైనా కనిపించింది సార్. దయ్యమని బొందా బా చూద్దాం. రెండు సార్ చూద్దరు కానీ ముసుకులా. ఏంటండి ఏమైంది? ఈ సినిమా వాళ్ళు వచ్చారు ఇంకా మొగ నిద్రలే ఉంచుతారు. వాడినారా సైతాను? నీకు బాగా తాగి మైండ్ దొబ్బినట్టున్నది, నాతమ్మ ఖరాబ్ చేస్తున్నావు. పొద్దుగానే లేచి వాళ్ళని షూటింగ్ కి తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని ఇదానని పొద్దునే పోయి యంత్రం కట్టించుకోపా. అదేంటి ఇందాక ముసలిగా మళ్ళీ కుర్రోడు ఉన్నాడేంటి?